Hello students, ee roju meeku upavachakam non detail deentlo meeku last lesson ante anuravam idi meeku deentlo nunchali final exam lo meeku two questions untayi ee two questions kuda final exam lo vache avakasham undi kabatti ee roju meeku anuravam aneetuvanti lesson meeku cheppabothunnanu anuravam ee lesson kongante sitaramacharyaha కోంగంటి సీతారామాచార్యహ అనే అతను ఈ ఆనురవం అనే లెసన్ని మనకి ఇక్కడ రాశారు. దాంట్లో నుంచి ఇప్పుడు మీకు ఈ ఆనురవం ఏదైతే ఉందో దీంట్లో మీకు ఉపవాచకంలో థర్డ్ లెసన్ ఉపవాచకము, ఆ ఉపవాచకంలో థర్డ్ లెసన్ ఆనురవంలో టూ క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి. ఆ టూ క్వశ్చన్ ఆన్సర్స్ మీకు ఫైనల్ ఎగ్జామ్లో కంపల్సరీ రావచ్చు. కాబట్టి మీకు ఇక్కడ ఈ లెసన్ చెప్పబోతున్నాను. అయితే ఫస్ట్ కవి పరిచయం చూడండి. కవి పరిచయం ఏంటంటే ఆనురవం నామరూపకమిదం, ఆనురవం నామరూపకమిదం శ్రీమతి కోంగంటి సీతారామాచార్యవర్యేణ రచితాత్ చతుర్వాణి ఇత్యాఖ్యాత్ గ్రంథాత్ గృహీత. అంటే ఆనురవం అనేటువంటి ఈ లెసన్ శ్రీమత కోంగటి సీతారామాచార్యవర్యేణ, అంటే కోంగటి సీతారామాచార్యుడు అనేటువంటి ఈ కవి చతుర్వాణి అనేటువంటి గ్రంథంలో నుంచి ఈ చతుర్వాణి అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథంలో నుంచి మనకి ఆనురవం అనేటువంటి ఈ లెసన్ని తీసుకోవడం జరిగింది. అయితే శ్రీమాన్ కోంగటి సీతారామాచార్య ఆంధ్రప్రదేశస్థ గుంటూరు నగరే కేవీకే సంస్కృత కళాశాలయం ప్రాధ్యాపక ఆసీత్. అంటే ఇతను ఏంటి, ఈ శ్రీ కోంగటి రామాచార్య అనే అతను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గుంటూరులో ఆంధ్రప్రదేశ్ గుంటూరులో కేవీకే సంస్కృత కళాశాలలో ఇతను ప్రాధ్యాపక అంటే అధ్యాపకుడు అంటే టీచర్. ఓకేనా. సంస్కృతే తెలుగు భాషాయాం చ నిష్ణాతో అయం విద్వాన్ సప్త కావ్యాన్ని అరచయత్. అంటే సంస్కృత దాని తర్వాత తెలుగు భాషలో పండితుడైనటువంటి ఈ విద్వాంసుడు ఈయన మొత్తము సప్త కావ్యాన్ అంటే మొత్తము ఏడు కావ్యాలను రచించాడట. తేషు కాళిదాస కృత ఋతు సంహారస్య తెలుగు భాషాని కృత అన్యతమాహ. అంటే దాంట్లో కాళిదాసు రచించినటువంటి ఋతుసంహారం అనేటువంటి ఈ కాళిదాసు రచించినటువంటి ఈ ఏదైతే ఈ గ్రంథం ఉందో దాన్ని మనకు తెలుగు భాషలోకి అనువదించాడు. చతుర్వాణి ఇత్యస్మిన్ గ్రంథే ప్రతిజ్ఞా కౌత్సం, చతుర్వాణి అనేటువంటి ఈ గ్రంథంలో ప్రతిజ్ఞా కౌత్సం ఆనురవం ఏకలవ్య పద్మావతి చరణ చారణ చక్రవర్తి ఇది చత్వారి లఘురూపకాని సంతి. అంటే ఇక్కడ ఏంటి, ఈ కోంగటి సీతారామాచార్య గారు చతుర్వాణి అనేటువంటి గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథంలో మనకి ఏంటంటే ప్రతిజ్ఞా కౌత్సం అనేటువంటి స్టోరీ, దాని తర్వాత ఆనురవం, ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో ఆ ఆనురవము, దాని తర్వాత ఏకలవ్యం అనేటువంటి స్టోరీ, పద్మావతి చరణచారణ చక్రవర్తి ఈ నాలుగు అంశాలతోటి ఇతను ఏంటి చతుర్వాణి అనేటువంటి ఈ లఘుకావ్యాన్ని రాశాడు. అయితే దాని తర్వాత ప్రాచీన సాహితేషు ఉపనిబద్ధాని ప్రసిద్ధేత్తి వృత్తానం సంగృహ్య అత్ర సరళాయ మధురాయ చ సంస్కృత భాషాయ రచితవాన్ శ్రీమాన్ శ్రీ సీతారామాచార్య. అంటే ఈ ఇవి అన్నీ కూడా ఐతిహాసికాలు అంటే ఇంతకుముందు జరిగినటువంటి ఏది మన పురాణాలలో మనకు పూర్వము జరిగినటువంటి ఈ స్టోరీస్ అన్నిటినీ తీసుకొని ఇతను సరళతయ అనంటే పిల్లలకు కూడా అర్థమయ్యే విధంగా మనకి చాలా సరళంగా ఇతను ఈ స్టోరీస్ ఈ కావ్యాలు ఈ ఐతిహాసికాలు అనంటే మనకు పూర్వం జరిగినటువంటి ఈ స్టోరీస్ అన్నీ కూడా మనకి ఇక్కడ రాయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. ఓకేనా. ఇది కవి పరిచయం. ఇక్కడ ఏంటి అంటే మనకు అసూయ అనేటువంటిది ఎంత పతనానికి హేతు అనేది ఈ కథలో మనకి చెప్పదలుచుకుంటున్నాడు. అసూయ అనేది మనుషులని ఎంత అసూయ అనేది మనుషుల్ని ఎంత కిందికి పడేస్తుందో ఈ కథ ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. అయితే ఇక్కడ మనకి ప్రజాపతులు బ్రహ్మ అసలు ఈ ఆనురవుడు ఎవరు అనే దాని గురించి మనకు మీకు ఫస్ట్ మేము చెప్తున్నాను. ఆనురవుడు ఇతని యొక్క జన్మ వృత్తాంతం ఏంటి,
అసలు ఆనురవం అనేది ఆనురవుడు ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఇతని పేరు మీరు ఎప్పుడు వినకపోవచ్చు. కాకపోతే ఇతను ఏంటి అని అంటే, ఇతని జన్మ వృత్తాంతం ఏంటి అంటే, కశ్యప ప్రజాపతి మనకు ఫస్ట్ ఈ బ్రహ్మదేవుడు సృష్టి చేసే క్రమంలో ప్రజాపతుల్ని ఫస్ట్ సృష్టిస్తాడు. ఆ ప్రజాపతులను సృష్టి చేసిన తర్వాత ఆ ప్రజాపతుల ద్వారా మనకి సృష్టి మొత్తం జరుగుతుంది. అయితే ఇందులో కశ్యప ప్రజాపతి ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించాడు. కశ్యప ప్రజాపతి అనే అతనికి ఈ కద్రువ వినుత అనేటువంటి ఇద్దరు భార్యలు గలరు. అతనికి కశ్యప ప్రజాపతికి ఎంతోమంది భార్యలు ఉన్నారు. ఆ ఎంతోమంది భార్యలు ఇద్దరిలో ఈ వినిత కద్రువ అనే వాళ్ళు ఇద్దరు. అయితే ఈ కశ్యప ప్రజాపతి ద్వారానే మనకి సృష్టి మొత్తం జరిగినది. అంటే మనకి ఇప్పుడు ఏవైతే జలచరాలు, దాని తర్వాత మనకు ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులు, దాని తర్వాత మనుష్యలోకము, దాని తర్వాత ఇలాంటివన్నీ కూడా ప్రతి ఒక్కటి సృష్టిలో ఏవైతే ఉన్నాయో దాంట్లో చాలా వరకు కశ్యప ప్రజాపతి యొక్క భార్యలకి, అంటే వారి యొక్క భార్యలకు పుట్టిన వాళ్ళ అంశాలు ఇవన్నీ కూడా, ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే జీవలోకం ఉందో అదంతా కూడా కశ్యప ప్రజాపతి ద్వారా ఈ సృష్టి మొత్తం జరిగినది. అయితే ఇక్కడ కద్రువ వినిత ఏంటి అని అంటే, కశ్యప ప్రజాపతికి ఒక ఇద్దరు భార్యలు. అయితే వీళ్ళిద్దరు ఏంటి, ఒకే భర్తకి ఇద్దరు భార్యలు కాబట్టి సవతులు అని చెప్పేసి అంటూ ఉంటారు నార్మల్గా. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఎప్పుడూ కూడా ఫస్ట్ నుంచేలే అసూయ అనేది ఎక్కువగా ఉండేది. అలా వీళ్ళిద్దరు ఏంటి అని అంటే, కశ్యప ప్రజాపతి ఒకసారి అడుగుతాడు, ఏమని అడుగుతాడంటే, వీళ్ళిద్దరిని మీ ఇద్దరికి పిల్లలు ఎలాంటి వాళ్ళు కావాలి, ఎలాంటి పిల్లలు కావాలని చెప్పేసి అడిగినప్పుడు అప్పుడు కద్రువ ఏమని అంటదంటే, నాకు చాలా ఒక 1000 మంది సంతానం కావాలి అని చెప్పేసి అడుగుతుంది. ఆ 1000 మంది సంతానం చాలా బలవంతులై ఉండాలి అని చెప్పేసి ఇలా కోరుకుంటుంది. సరే తదాస్తు అని చెప్పేసి కద్రువకి కశ్యప ప్రజాపతి ఆ వరాన్ని ఇచ్చేస్తాడు. దాని తర్వాత ఈ వినిత ఏమంటుందంటే, చూడు వీళ్ళ యొక్క, చూడండి వీళ్ళ యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో. వినిత ఏమంటుందంటే, ఈ కద్రువ ఏదైతే కోరుకున్నదో ఆ 1000 మంది కంటే కూడా ఎక్కువ బలవంతులు నాకు కేవలం 2 పిల్లలు మాత్రమే కావాలని చెప్పేసి కోరుకుంటుంది. అంటే ఆ వాళ్ళ అక్క కోరుకున్నటువంటి వరం ఏదైతే ఉన్నదో దానికంటే కూడా ఎక్కువ ఉన్నటువంటి వరాన్ని ఇక్కడ ఎవరు కోరుకున్నారు, వినిత తన చెల్లెలు కోరుకున్నది. అలా వీళ్ళ మధ్య ఇలా నడుస్తుంటుంది. అయితే సరే ఇక్కడ పక్కన పెడితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, కొన్ని కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ ఈ కద్రువ ఏదైతే ఉందో కద్రువకి తన పిల్లలు కలుగుతారు, 1000 మంది పిల్లలు. వాళ్ళు ఈ 1000 మంది పిల్లలు ఎలాంటి వాళ్ళు అంటే, వాళ్ళు మొత్తం ఆ పిల్లలు మొత్తము పాములు. ఈ పాములు ఏవైతే ఉన్నాయో మనకి ఈ భూలోకం పైన ఈ పాములు, దాని తర్వాత మనకి ఎక్కడెక్కడ పురాణాలలో ఏవైతే పాములు అన్నీ ఉన్నాయో అవన్నీ కూడా ఎవరికి జన్మించినాయి, కద్రువకి. అలా ఈ కద్రువ 1000 సర్పాలను జన్మిస్తుంది. అలా ఇచ్చిన తర్వాత ఇక్కడ కద్రువ ఏం చేస్తూ ఉంటుందంటే, మంచిగా పిల్లలతోటి ఆడుకోవడము, వాళ్ళతోటి వాళ్ళకి చాలా ప్రేమను పంచడము, వాళ్ళతోటి చాలా మంచిగా ఉండడము, ఇలా ఒకరి మధ్యన ఒకరం చాలా ఆప్యాయత ప్రేమానురాగాలతోటి ఇలా గడుపుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎవరు ఈ వినితకి మాత్రము ఇద్దరు పిల్లలే కోరుకుంటుంది. అలా ఇద్దరు పిల్లలు ఏంటి అని అంటే, ఒక ఏంటిది అండజాలు అంటే గుడ్ల రూపంలో గుడ్లుగా ఉంటాయి రెండు. ఆ గుడ్లు ఏంటి అని అంటే, అవి పరిపూర్ణమైనటువంటి స్థితికి వచ్చి అవి పగిలిన తర్వాత ఆ పిల్లలు అనేవాళ్ళు బయటకు వస్తారు. అలా ప్రసాదిస్తాడు కశ్యప ప్రజాపతి. అయితే కశ్యప ప్రజాపతి ఇక్కడ అతను ఏంటి అని అంటే, తను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. ఇలా వెళ్ళిపోయిన తర్వాత ఈ వినితకి ఈ కద్రువని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. నాకు ఇంకా పిల్లలు కలగడం లేదు, నేను కూడా మంచిగా ఈ కద్రువలాగా ఆడుకునేదాన్ని కదా, కద్రువలాగా నాకు కూడా పిల్లలు తొందరగా పుడితే ఎంత బాగుండు అని చెప్పేసి అదే బాధతోటి కొన్ని కొన్ని ఏళ్ళు బాధపడుతూ ఉంటుంది. అలా బాధపడుతూ ఉన్నప్పుడు ఈ బాధ ఏదైతే ఉందో ఎక్కువగా అయిపోతుంది ఎవరికి, వినితకి. అలా అయిపోయిన తర్వాత ఇవేం చేస్తుందంటే, ఆ కద్రువని చూసి ఓర్వలేనటువంటి తనాన్ని ఎక్కువ పెంచుకొని, ఆమె పైన అసూయను ఎక్కువ పెంచుకొని ఏం చేస్తుందంటే, నాకు కూడా తొందరగా పిల్లలు కావాలి, నేను కూడా తొందరగా కనాలి అని చెప్పేసి ఆ రెండు అండజాలు, ఆ రెండు గుడ్లు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరికి వెళ్తుంది. వాటి దగ్గరికి వెళ్ళినాగానే
ఈమెకి ఏమనిపిస్తుంది అంటే అక్కడ అమ్మ అమ్మ అని చెప్పేసి ఎవరో పిలుస్తున్నారు అని ఈమెకి అనిపిస్తుంది. అలా అనిపించిన వెంటనే ఈమె ఏం చేస్తుందంటే అక్కడ చూస్తుంది, చూసి ఓహో నా పిల్లలు దీంట్లో ఉన్నారు, నా పిల్లవాడు దీంట్లో నుంచి గుడ్డులో నుంచి బయటికి వెళ్ళలేకపోతున్నాడు, చాలా గట్టిగా ఉన్నట్టున్నారు అని చెప్పేసి ఆమె ఏం చేస్తుందంటే ఒక భ్రమలోనే ఏం చేస్తే అక్కడ ఒక ఇనుప రాడ్ అంటే ఒక ఒక గట్టి రాడ్ లాంటిది ఒకటి తీసుకొని దాన్ని ఏం చేస్తుందంటే ఆ గుడ్డును పగలగొడుతుంది. పగలగొట్టినప్పుడు దాంట్లో నుంచి మనకి ఒక పిల్లవాడు బయటకు వస్తాడు, ఒక శిశువు. అతను మహా తేజవంతుడు, చాలా గొప్పవాడు. ఫస్టే వరం కోరింది కదా ఏమని, ఆ వెయ్యి మంది సంతానం ఏదైతే కలుగుతున్నారో వాళ్ళకంటే గొప్ప వాళ్ళైనటువంటి వాళ్ళు మాత్రమే కావాలి అని చెప్పేసి కోరింది. కాబట్టి ఇతని మహా తేజవంతుడైనటువంటి పుత్రుడు బయటకు వస్తాడు. అతను ఎలా వస్తాడంటే ఈమె మధ్యలోనే గుడ్డును పగలగొట్టింది కాబట్టి సగం అంటే పూర్వరూపం మాత్రమే బయటికి, పూర్వరూపము లో మాత్రమే బయటికి వస్తాడు. పూర్వరూపం అంటే అతనికి కింది భాగం ఉండదు, అంటే తొడలు దాని తర్వాత ఈ కింది భాగం ఏదైతే ఉందో ఇది ఉండదు. అలా అతను బయటకు వస్తాడు. ఈ ఇలా వచ్చిన తర్వాత ఈమె నేను తప్పు చేశాననేటువంటి బాధతోటి ఆమె చాలా బాధపడుతుంది. అలా బాధపడుతున్నప్పుడు ఈయన కోపంలో ఏం చేస్తాడంటే అనూరుడు, అతనికి ఈ కింది భాగం ఉండదు కాబట్టి అతనికి అనూరుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందంటే ఊరువులు అంటారు తొడల్ని, ఈ తొడలు లేనివాడు కాబట్టి అనూరుడు. అనూరుడు అనేటువంటి వాడు అతను బయటకు వచ్చిన తర్వాత ఈ కద్రువకి తర్వాతి కాలంలో అమ్మ నువ్వు నీ అక్క పైన ఉన్నటువంటి అసూయతో నువ్వు ఏం చేసావంటే ఓపికగా ఉండకుండా నన్ను తొందరగా నీ యొక్క అసూయతో నువ్వు ఏం చేసావు నన్ను మధ్యలోనే నాకు ఈ గుడ్డుని పగలగొట్టావు, అలా పగలగొట్టడం ద్వారానే నేను ఈరోజు ఈ ఊరు లేకుండా ఇలా సగం శరీరంతో బయటకు వచ్చానమ్మా, ఇది ముమ్మాటికి నీ తప్పేనమ్మా అని చెప్పేసి అప్పుడు వినితకి ఏం చేస్తానంటే కొన్ని రోజుల తర్వాత నువ్వు ఎవరి పైననైతే నువ్వు అసూయతో ఈ విధమైనటువంటి పని చేసావో వారి దగ్గరనే కొన్ని సంవత్సరాలు నువ్వు దాసిగా ఉంటావమ్మా అని చెప్పేసి శాపం పెడతాడు. అలా పెట్టి ఇదంతా జరుగుతున్నప్పుడు కశ్యప ప్రజాపతికి ఈ విషయం తెలుస్తుంది. తెలిసి అతను వస్తాడు, వచ్చి ఈ ప్రాబ్లం ఏదైతే ఉన్నదో దీన్ని సాల్వ్ చేసి ఇతను చాలా గొప్పవాడవుతాడు. కాబట్టి ఇతను ఏం చేస్తాడంటే అనూరుడిని కశ్యప ప్రజాపతి సూర్యుడి యొక్క రథసారథిగా, సూర్యుడు ఈరోజు మనకు ఏదైతే సూర్యుడు ఉన్నాడో ఆ సూర్యుడి యొక్క రథసారథిగా ఇతను ఉంటాడు. అంత తేజవంతుడు, సూర్యుడి యొక్క ప్రకాశాన్ని సైతము తట్టుకొని నిలబడగలిగినటువంటి శక్తి ఇతనికి ఉన్నది. కాబట్టి ఇతను సూర్యుడి యొక్క రథసారథిగా ఉంటాడని చెప్పేసి ఇతను ఏంటంటే కశ్యప ప్రజాపతి చెప్పి ఇతని ఈ ఆనురవుణ్ణి సూర్యుడి దగ్గరికి పంపించేస్తాడు. అలా పంపించేసిన తర్వాత ఇతను ఆనురవుడు ఏంటి తల్లికి శాపం పెట్టాడు, పెట్టి ఇక్కడికి వెళ్ళిపోతాడు. తర్వాత శాప విమోచనము ఏమని చెప్తాడంటే అనురవుడు తన తల్లిని చూసి బాధపడతాడు. బాధపడి శాప విమోచనం ఏమని చెప్తాడంటే అమ్మ నీకు ఈ సెకండ్ ఈ నెక్స్ట్ గుడ్డు ఏదైతే ఉందో దీంట్లో నుంచి ఒక మహా తేజవంతుడు మహాబలశాలి పుడతాడు, అతను పుట్టేంత వరకు నువ్వు ఇలాగే ఉండు, అతను పుట్టేంత వరకు నువ్వు ఓపికగా ఉండు, అతను పుట్టిన తర్వాత నీ యొక్క దాసత్వాన్ని నువ్వు ఏదైతే దాసిగా అవ్వబోతున్నావో ఆ దాసత్వం నుంచి వెళ్ళి నిన్ను విముక్తురాలుగా చేస్తాడు అని చెప్పేసి ఇలా చెప్పి ఈ అనూరుడు అక్కడ నుంచి వెళ్ళి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి సూర్యుడి రథసారథిగా అక్కడ ఉండిపోతాడు. అయితే దీని తర్వాత మనకి ఏం జరుగుతుందంటే కొన్ని ఇక్కడ కద్రుబ వినిత ఒకరోజు ఏం చేస్తారంటే అక్కడ చిన్న సముద్రం ఉంటుంది, ఆ సముద్ర తీరానికి ఎందుకో దేని గురించో మాట్లాడుకుంటూ ఇలా వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ ఇంద్రుడి యొక్క గుర్రము అది ఎందులో నుంచి వెళ్ళి పాల సముద్రంలో నుంచి వెళ్ళి బయటకు వచ్చింది. పాల సముద్రంలో నుంచి వెళ్ళి బయటకు వచ్చినటువంటి గుర్రము అది ఇంద్రుడి దగ్గర ఉంటుంది. దాని పేరు ఉచ్చైశ్రవము, దాని పేరు ఏంటంటే ఉచ్చైశ్రవము. అయితే ఆ ఉచ్చైశ్రవము ఎలా ఉంటుందంటే ఆ గుర్రము చాలా తెల్లగా ఒంటి మీద ఏ విధమైనటువంటి మచ్చలు లేకుండా మంచిగా తెల్లటి కలర్లో ఉంటుంది. అలా ఉన్నటువంటి గుర్రము అక్కడ ఏంటంటే అక్కడ తిరుగుతూ ఉంటుంది. దాన్ని ఈ కద్రువ వినితలు వెళ్తూ చూసి ఈ వినితకు అనిపి ఈ కద్రువ అంటుంది ఏమనంటే అక్క
వినిత అంటది. ఏమని అంటది అంటే, అక్క దాన్ని చూసావా ఎంత తెల్లగా ఉందో గుర్రం అని చెప్పేసి అలా అంటది. ఎందుకు అంటే ఇలా ఎందుకు అనాలి అంటే, కర్మ ఫలితం ఆమె ఏమైతే ఏదైతే చేసుకున్నదో ఆ కర్మ ఫలితాన్ని అనుభవించేటువంటి రోజు దగ్గరకు వచ్చింది కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. ఏమని అంటే, అక్క చూసావానే ఎంత బాగుందో ఆ గుర్రము, ఎంత తెల్లగా ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి మచ్చ లేకుండా ఎంత తెల్లగా ఉన్నదో చూసావా అక్క అని చెప్పేసి ఇలా అడుగుతుంది. అడి అన్నప్పుడు అప్పుడు కద్రువ ఏమంటుంది అంటే, దీని మాట నేనెందుకు యాక్సెప్ట్ చేయాలి అని చెప్పేసి ఇవేం చేస్తానంటే, ఇద్దరికి వైరం, ఆ వైరంలోనే ఇదంతా జరుగుతుంది. ఏమని అంటే, లే చూశాను కానీ నాకు దాని తోకపైన ఒక నల్లటి మచ్చలాగా కనిపిస్తున్నది, మరి నీకు కనిపిస్తలేదని అని చెప్పేసి అంటే, లేదక్క నల్లటి మచ్చ ఏం లేదు బాగానే ఉంది తెల్లగా ఉంది అని చెప్పేసి అంటే, అప్పుడు ఇద్దరి మధ్యలో వాగ్వాదం పెరిగి ఏం జరుగుతుందంటే, సరే కద్రువ అంటది ఏమైనా అంటారంటే, సరే మనము దగ్గరికి వెళ్ళి చూద్దాము, చూసినప్పుడు దానిపైన ఒకవేళ నల్లటి మచ్చ కనుక ఉంటే నేను నీ దగ్గర దాసత్వం చేస్తాను, అదే లేకపోతే నువ్వు నా దగ్గర చేస్తావా అని అంటే చేస్తాను అని చెప్పేసి వినిత ఏం చేస్తానంటే అమాయకంగా ఒప్పుకుంటుంది. అలా ఒప్పుకున్న తర్వాత ఎందుకు ఒప్పుకుంటుంది, దాని మీద ఎలాగో లేదు తెలుసు కదా అని చెప్పేసి అలా ఒప్పుకుంటుంది. సరైన అక్క పని పోదాం కదా వెళ్ళి చూద్దాం అని చెప్పేసి అలా అడిగినప్పుడు వీళ్ళు ఏమంటుంది అంటే, కద్రువ ఇప్పుడు కాదే చెల్లి, ఇప్పుడు మన కష్ట మన భర్త వచ్చేటువంటి సమయం వచ్చింది కాబట్టి మనము సాయంకాలం వేళ భర్తకి సేవ చేసుకోవాలి కాబట్టి మనం తిరిగి వెళ్ళిపోదాము, ఇప్పుడు కాదు రేపు వచ్చి చూద్దాము అని చెప్పేసి చెప్తే సరే అని చెప్పేసి ఇద్దరు కలిసి మళ్ళీ వెను తిరుగుతారు, ఇంటికి వచ్చేస్తారు. అలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ కద్రువ ఏం చేస్తుందంటే, తనకు ఉన్నటువంటి 1000 మంది సంతానము, ఆ సంతానంలో ఇప్పుడు విష్ణుమూర్తి యొక్క వాహనము, దాని తర్వాత ఆ విష్ణుమూర్తి యొక్క పడుకునేటువంటి ఆ పాము, దాని తర్వాత ఇలాంటి పెద్ద పెద్ద కాలువ చాలా గొప్ప గొప్ప సర్పాలన్నీ అక్కడ ఎవరు కద్రువ బిడ్డలుగా అక్కడ ఉంటాయి. అయితే వాళ్ళందరిని పిలుస్తుంది కద్రువ, పిలిచి ఒరే నేను ఇలా పిన్నితోటి అంటే చిన్నమ్మతోటి ఇలా పందెం కాసాను, ఆ పందెంలో నేను గెలవాలి అంటే మీరందరూ నాకు చాలా సహాయం చేయాలి, సహాయం చేసి నన్ను గెలిపించాలి అని చెప్పేసి అప్పుడు ఆ కొడుకులతోటి అడుగుతుంది. అలా అడిగినప్పుడు వాళ్ళందరూ ఏమని అంటారంటే, అమ్మా నువ్వు అంటే నువ్వు ఏ విధంగా అయితే మాకు అమ్మవో అదే విధంగా అమ్మ వినిత కూడా మాకు చిన్నమ్మనే, మీ ఇద్దరికి ఏదైతే ఈ సందిగ్ధత పరిస్థితి ఏర్పడిందో దానికి మేము ఒక తప్పు చేయలేమమ్మా, నీ ఈ తప్పు చేసి ఓడించి అమ్మని చిన్నమ్మని నీ దగ్గర దాసిత్వానికి నెట్టలేమమ్మా అని చెప్పేసి అన్ని ముక్తకంఠంతో చెప్పేస్తాయి. చెప్పినప్పుడు ఈమె చాలా బాధపడుతుంది. బాధపడి ఏం చేస్తానంటే, ఒరే తల్లి మాట వినడం ఏదైతే ఉన్నా అది ధర్మం, మీరు వినడం లేదు సరే అని చెప్పేసి ఏం చేస్తానంటే, వాళ్ళ పాములన్నిటికీ రాబోయే కాలంలో ఇక్కడ మీకు ఒక హోమం జరుగుతుంది, జనమేజయుడు ఒక హోమం చేస్తాడు, ఆ హోమంలో మీరు అందరూ కూడా కాలి చనిపోతారా అని చెప్పేసి ఇలా చెప్పి అక్కడ ఈ శాపం పెడుతుంది ఈ కద్రువ ఆ పిల్లలందరికీ. అలా పెట్టిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఈ కర్కోటకుడు అనేటువంటి ఒక పాము మాత్రము, సరే అమ్మ ఇంత బాధపడుతుంది కదా అమ్మ నేను నువ్వు ఏదైతే చెప్పావో ఆ పని చేస్తాను అని చెప్పేసి వెంటనే వెళ్ళి ఆ ఉచ్చైశ్రవం అనేటువంటి ఆ గుర్రంకి ఉన్నటువంటి ఆ ఏదైతే తోక ఉందో ఆ తోకకి ఈ పాము చుట్టుకుంటుంది. పాములు ఎలా ఉంటాయి, నల్లగా ఉంటాయి కాబట్టి ఆ పాము చుట్టుకుంటుంది. అలా చుట్టుకున్న తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ వినిత కద్రువ నెక్స్ట్ డే ఆ ఉచ్చైశ్రవం అనేటువంటి ఆ గుర్రాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు దాని యొక్క తోక నల్లగా కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు నువ్వే ఇక ఏమైపడుతుంది అక్కడ, వినిత కద్రువ దగ్గర దాసిగా ఉండిపోతుంది. అలా అప్పటి నుంచి వెళ్ళి కొన్ని 100 సంవత్సరాలు అలాగే దాసిగా ఉన్న తర్వాత కొన్ని సంవత్సరముల తర్వాత ఏం జరుగుతుందంటే, అక్కడ ఈ ఏదైతే బలవంతమైనటువంటి ఈ చాలా బలిష్టమైనటువంటి గుడ్డు ఏదైతే ఉన్నదో దాంట్లో నుంచి వెళ్ళి మహాబలవంతుడు మహాతేజవంతుడు అయినటువంటి గరుత్మంతుడు బయటకు వస్తాడు. అతను ఎలాంటి వాడు అంటే, అతని యొక్క ఏదైతే రెక్కలు ఉన్నాయో ఆ రెక్కలు ఒక్కసారి ఇలా విజిలిస్తే మొత్తము భూలోకం అంతా కంపించిపోయిందంట అతను పుట్టినప్పుడు. దాని తర్వాత సముద్రం మొత్తము
ఒకటే ఇలా పారుతూ ఉన్నటువంటి సముద్రం ఏదైతే ఉన్నదో ఆ సముద్రం మొత్తం వెనుకకు పారిందట. మొత్తం ఈ ప్రపంచం అంతా ఏదో ఏంటి ఒక ఏదో ఒక ఇలాంటిది ఒక భూకంపం లాగా వచ్చినట్ట అయిందట. అంత బలవంతుడు అలాంటి గరుత్మంతుడు పుట్టిన తర్వాత పాపం ఏంటి ఈ తల్లి దాసి కాబట్టి అంత బలవంతుడైనా కూడా తల్లి మాటను నిలబెట్టాలి కాబట్టి ఈ కద్రువ దగ్గర ఇతను కూడా దాసిగా దాసుడిగా కొన్ని రోజులు అలాగే ఉంటాడు. అలాగే ఉండి ఏం చేస్తాడంటే ఈ పాముల్ని తన పైన ఎక్కించుకోవడం, ఎక్కించుకొని మొత్తం ముల్లోకాలు ప్రపంచం అంతా చూపించడం, గాలిలో ఎగరడము, ఇలా అన్నీ చూపించడం ఇలా చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఇతనికి చాలా బాధ అనిపిస్తుంది. అసలు ఏంటి దేని గురించి ఇంతగానం చేయాలి అని చెప్పేసి బాధపడి ఇతను ఏం చేస్తాడంటే గరుత్మంతుడు తన తల్లి దగ్గరికి వచ్చి, అమ్మ మనం ఎన్ని రోజులు ఇలా దాసిత్వం చేయాలి వీళ్ళకి, అసలు ఎందుకు ఇలా చేయాలి, మనం ఏం చేయాలి అని చెప్పేసి అప్పుడు అడుగుతారు. అడిగితే అప్పుడు వినిత ఏమని చెప్తుందంటే, నువ్వు మనము ఒకరోజు ఈ పురా జరిగిన విషయం అంతా చెప్తుంది. చెప్తే సరే అమ్మ నేను తద్రువ అమ్మ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి దీనికి దాస్య విమోచనం ఏంటి అని అడిగి ఆమె ఏం కోరుకుంటుందో అది చేసి మనం దాసత్వం నుంచి వెళ్ళి విముక్తిని పొందుదామని చెప్పేసి ఈ ఎవరు గరుత్మంతుడు ఏం చేస్తానంటే తన పెద్దమ్మ అయినటువంటి కద్రువ దగ్గరికి వెళ్ళి, అమ్మ మేము చాలా సంవత్సరాల నుంచి వెళ్ళి నీ దగ్గర దాసత్వాన్ని చేస్తున్నాము, ఈ దాసత్వం నుంచి వెళ్ళి మాకు విముక్తి రావాలి అంటే మేము ఏం చేయాలమ్మా అని చెప్పేసి ఇలా అడుగుతాడు. అడిగినప్పుడు అప్పుడు కద్రువ ఏం చేస్తాడంటే, అప్పుడప్పుడే ఏంటి మనకి ఈ అమృతం ఏదైతే ఉన్నదో ఈ పాల సముద్రంలో చిలికి అమృతం అప్పుడప్పుడే బయటకు వచ్చి అది ఇంద్రుని లోకంలో ఉంటుంది, ఇంద్రుని స్వర్గంలో ఉంటుంది. ఆ స్వర్గం లోపల ఉన్నటువంటి ఏదైతే ఆ అమృతం ఏదైతే ఉన్నదో అది మాకు తెచ్చిరా, అలా తెచ్చిస్తే మీ యొక్క దాసిత్వం మొత్తం విముక్తం అయిపోతుంది అని చెప్పేసి కద్రువ చెప్పడం జరుగుతుంది. సరే అని చెప్పేసి ఇప్పుడు ఈ గరుత్మంతుడు ఏం చేస్తాడంటే, నేను ఆ ఏదైతే అమృతం ఉన్నదో అది తెచ్చి మీకు ఇస్తాను, ఇయ్యగానే మేము దాస్యం నుంచి వెళ్ళి విముక్తులం అవుతాము అని చెప్పేసి ఇలా మాట తీసుకుంటాడు. తీసుకుంటే సరే అని చెప్పేసి ఇతను గరుత్మంతునితో పోరాడగలిగినటువంటి శక్తి దేవుళ్ళకు కూడా ఉండదు. ఇతను వెంటనే అక్కడికి వెళ్తాడు, వెళ్ళి ఇంద్రుడిని ఓడించి అక్కడి నుంచి వెళ్ళి ఏంటి ఈ అమృతాన్ని తీసుకొని తీసుకొచ్చి ఒక కుండలోపట తీసుకొచ్చి అక్కడ ఏం చేస్తాడంటే వాళ్ళకి ఇచ్చేస్తాడు. ఇచ్చేసిన తర్వాత వీళ్ళ దాసత్వం అనేది అక్కడ అయిపోతుంది. అలా అయిపోయిన తర్వాత ఇతను ఏంటి ఈ కద్రువ దాని తర్వాత ఆ పాములన్నీ దాగడానికి వచ్చినప్పుడు చెప్తాడు ఏమని అంటే, మీరు ఫస్ట్ స్నానం చేయండి, ఇంత పవిత్రమైనటువంటి అమృతం తాగేటప్పుడు చాలా పవిత్రంగా మనం కూడా ఉండాలి మీకు, కాబట్టి మీరు స్నానం చేసి రండి అని చెప్పేసి చెప్పి ఇతను విముక్తి పొంది అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే, ఈ భగవంతుడు శ్రీ మహావిష్ణువు దాని తర్వాత ఇంద్రుడు వీళ్ళందరూ వచ్చి ఆ అమృతం ఏదైతే ఉన్నదో దాన్ని తీసుకొని మళ్ళీ ఎక్కడ ఉన్నదో అక్కడ తీసుకొని ఇచ్చేస్తారు. అలా ఇక్కడ ఏంటి అంటే స్టోరీ ఏదైతే ఉన్నదో అలా ఇక దాని తర్వాత మలుపులు తిరుగుతూనే ఉంటుంది. మీకు అసలు అయితే ఇక్కడ లెసన్లో ఉన్నది ఏంటి అని అంటే, అనూరుడు ఎలా జన్మించాడు, అనూరుడి యొక్క వృత్తాంతం ఏంటి అనేది మాత్రమే ఇక్కడ లెసన్లో ఉంది. కాబట్టి ఇక్కడ అనూరుడు ఎలా జన్మించాడు, తన యొక్క తల్లి చేసినటువంటి తప్పుకి అతను తొడలు లేకుండా జన్మించాడు కాబట్టి, తొడలు లేవు కాబట్టి తొడలని ఊరువులు అంటాడు, ఊరువులు అని చెప్పేసి అంటారు. అలా ఊరువులు లేనివాడు కాబట్టి అనూరుడు అని చెప్పేసి అన్నారు. ఆ అనూరుడు ఎవరి దగ్గర ఉంటాడు అని అంటే సూర్యుడి దగ్గర రథసారథిగా ఉంటాడు. అలా ఇక్కడ స్టోరీ దానిలో మెయిన్గా మనకి ఇక్కడ ఏమవసరం అని అంటే, ఈ క్వశ్చన్స్లో అనూరువుని మన సూర్యుడికి రథసారథిగా ఎవరు పంపించారు అనేది ఒక క్వశ్చన్ ఉంటుంది. కశ్యపుడు తపస్సు చేసుకోవడానికి ఎవరు వెళ్ళారు అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంటుంది. అది ఇక్కడ రాశాను నేను, అది చదువుతాను ఒకసారి వినండి. కహ తపోవనం ప్రవిశతి, కహ తపోవనం ప్రవిశతి అని అంటే ఎవరు తపోవనానికి వెళ్ళారు అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్. కహ తపోవనం ప్రవిశతి, ఇక్కడ బాగా వినండి, ఇవి చాలా ఇంపార్టెంట్, మీకు ఫైనల్ ఎగ్జామ్లో కంపల్సరీ వీటిలో ఉంచాలి ఒకటి వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. కాబట్టి ఇది కంపల్సరీ చదవండి. కహ తపోవనం ప్రవిశతి, కహ తపోవనం ప్రవిశతి అంటే ఎవరు తపోవనానికి వెళ్ళారు,
ఎవరు తపోవనానికి వెళ్ళారంటే భగవాన్ కశ్యప తపోవనం ప్రవిశతి. భగవాన్ కశ్యప కశ్యపుడు ఎక్కడికి వెళ్ళాడు? తపోవనానికి, తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. ఎప్పుడు వెళ్తాడు అంటే మనం లెసన్లో మీకు చెప్పాను కదా, ఏంటి వీళ్ళిద్దరికి వరాలు ఇచ్చిన తర్వాత ఇతను తపస్సు చేసుకోవడానికి కశ్యప ప్రజాపతి ఎక్కడికి? తపోవనానికి వెళ్తాడు. దాని తర్వాత కశ్యపేన కిమితి నిశ్చితం, కశ్యపుడు ఏమని నిర్ణయించాడు అంటే చూడండి, అనూరుః సూర్యస్య రథసారథిః భవిష్యతి ఇది నిశ్చితం. అనూరుః సూర్యస్య రథసారథిః భవిష్యతి ఇది నిశ్చితం అంటే అనూరుడు సూర్యుడి యొక్క రథసారథి అవుతాడు అని చెప్పేసి ఇలా నిశ్చయింపబడతాడు. మీకు ఇలా నిర్ణయిస్తాడు. మీకు ఇంతకుముందు లెసన్లో చెప్పాను ఏంటి, అనూరుడు తొడలు లేకుండా పుట్టాడు కాబట్టి అతన్ని చాలా శక్తివంతుడు కాబట్టి అతను సూర్యుడి యొక్క ప్రకాశాన్ని కూడా తట్టుకునేటువంటి శక్తి ఉన్నది కాబట్టి సూర్యుడి యొక్క రథసారథిగా ఉండగలుగుతాడు కాబట్టి అతన్ని కశ్యప ప్రజాపతి ఏం చేశాడు, సూర్యుడి దగ్గరికి రథసారథిగా ఉండమని చెప్పేసి పంపించాడు. ఇలా ఈ ఆనురవం అనేటువంటి లెసన్ ద్వారా మనం ఏమి నేర్చుకోవాలంటే, ఎప్పుడైనా సరే మన జీవితంలో ఎవరిపైన అసూయ పడకూడదు. దాని తర్వాత ఈర్ష్య ద్వేషం ఇలాంటివి ఎప్పుడు కూడా పెంచుకోకూడదు. ఇవి మీకు ఏంటి అని అంటే పురాణ కథలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జరిగినటువంటి కథలే. కానీ దీంట్లో నుంచి మనం ఏం నేర్చుకోవాలి అని అంటే ప్రతి ఒక్కటి ఒక నీతిని బోధిస్తుంది, ప్రతి ఒక్కటి మనం ఎలా జీవించాలి అనే దాని గురించి మనకు చెప్తుంది. కాబట్టి ఇక్కడ ఆనురవం ఏంటి మనకు మనకి ఏం నేర్పుతుంది అని అంటే, మనము ఒకరిపైన ఉన్నటువంటి ద్వేషంతో ఈర్ష్యతో కోపంతో మనం ఎప్పుడైతే ఏదైనా ఒక పని చేస్తామో తద్వారా మనం చాలా చాలా బాధకు గురవుతాము. ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ అనూరుడు పుట్టడానికి అంటే ఊరు లేకుండా పుట్టడానికి గల కారణం ఏంటిది అంటే వినిత తన అక్క పైన ఉన్నటువంటి ఏంటి తన యొక్క అక్క పైన ఉన్నటువంటి ఈర్ష్యతోటి అది ఆమె చాలా మంచిగా ఆమెకి తొందరగా పిల్లలు పుట్టారు, ఆమె చాలా మంచిగా వాళ్ళతోటి గడుపుతున్నది, నేను గడపలేకపోతున్నాను అనేటువంటి బాధని దిగమింగుకోలేక చాలా సంవత్సరాలు అలాగే బాధపడి ఇక్కడ ఏం చేస్తుంది, ఆ గుడ్డును ఆ బాధను భరించలేక ఆ బాధని తట్టుకునేటువంటి శక్తి లేక ఆ గుడ్డును పగలగొడుతుంది. అలా పగలగొట్టిన దానికి ఏం జరుగుతుంది, ఇతను సగం శరీరంతో పుడతాడు. అలా పుట్టిన తర్వాత ఇతను శాపం పెట్టడం జరుగుతుంది. అలా 500 సంవత్సరాలు 500 ఇయర్స్ ఈమె ఈ వినిత కద్రువ దగ్గర దాసిత్వం అనేది చేస్తుంది. 500 సంవత్సరాల తర్వాత ఎవరు, గరుత్మంతుడు అంటే చాలా బలిష్ఠుడు అనేటువంటి గరుత్మంతుడు వచ్చి ఏం చేస్తాడు, తనకు దాస్య విమోచనం కల్పిస్తాడు. అలా ఎప్పుడైనా సరే మన జీవితంలో కూడా అసూయ ద్వేషము ఇది రాకూడదు అని చెప్పేసి ఇక్కడ నీతి. ఓకేనా?